కాపరి పచ్చడి పడరా ఎరా అట్లో పచ్చడి చూద్దంటున్నావా పచ్చళ్ళు అట్లో చూద్దంటున్నావా ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా డబ్బులు ఇస్తున్నాం కదరా ఇచ్చావులే అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమతాయినప్పుడు ఇచ్చావు అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది తోరు డబ్బులు ఇవ్వలేదు ఇస్తావులేవో ఊరు రోజులు వెళ్ళిపోతావేంటి నువ్వు ఊరు వదిలి పోవరా నీలాంటి వాళ్ళు పది మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి అల్లం జల కర్ర ఎక్కువేసి పెసరట్ వేసుకో ఏమే పెసరట్ వేసుకో ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటావరా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది అవును ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ ఈకైపోయింది సర్లేరా బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా కరెక్టేరా కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా వెళ్తదిలేరా ఎదవలకు కూడా ఏదో టైం వస్తదని బెమ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా ఏమే ఇడ్లీ రేకులు నాలుగే ఉన్నాయి ఐదో తేది శత్రువుని చండాడే ధీరుడు శత్రు వంశ యోధుడు అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి సరేనా మేము వేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చు అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా చెప్పింది చేయండి వేయండి ఏంట్రా వేయట్లేదు ఏమైంది రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగదేరు ఆటలాడుతున్నావా అది కాదు ఎప్పుడైనా ఇట్లే రేక తీసుకొచ్చే మగదేర యుగదేర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే సరే చూసుకుంటా ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీకుతున్నారా మా నాన్న కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండి వాడినని ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా పోయినవా రెడీ అవుతున్నావా భద్రం గారు ఎక్కడున్నారని బాబు ఎక్కడున్నానా డ్రమ్ లోపల ఉన్నారేటండి బాబు ఏ లేదురా డ్రమ్ముకి సిల్లు పడింది మరి తారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా అందుకే సామాన్ అంతా తెచ్చేసానండి తెచ్చేసావా ఎందుకు తెచ్చేసావు మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు లేకపోతే ఎట్లా తీసుకెళ్ళిన సామాన్లు తీసురా వేటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఉన్నాయండి ఒక చెంచా పోయింది అయితే ఒక చెంచా పోయిందా అలాగా అయితే ఒక 10 రూపాయలు ఇచ్చే ఒక్క చెంచాయి కదండి ఒక్కటేనా మరి ఒక చెంచైనా చెంచాయే కదరా నేను ప్రతిది భద్రంగా చూసుకుంటానని మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు అర్థమైందా అంచేత ఓ 10 రూపాయలు ఇచ్చే తల్లి ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే ఎరా సూరి తగ చదివేస్తున్నారండి కొన్ని ప్రశ్నలు రాలేదురా నీకు అన్ని వచ్చేసినాయంట్రా నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు మరి పరీక్షలు వస్తారా నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు చదువుల తల్లి పార్వతి కాదు సరస్వతి కదా ఆ ముక్క నాకు కూడా తెలుసురా నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు ఆ చదువుల తల్లి పార్వతి గురించి రే ఇది పట్టుకోరా ఇప్పుడు చూడు హాయ్ పరు ఎక్కిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని సరే సరే కోపడు తాత చదివావా లేదు లేదా ఎందుకే రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ లేదా కరెంట్ లేకపోతే చదువువా గౌతి పట్టుకో చదవాలి అది లేకపోతే టార్చ్ పట్టుకో చదవాలి అసలు చదువుకోపోతే ఎలా నిన్ను నమ్ముకొని ఒకడు ఉన్నాడు వాడు నమ్ముకొని చాలా మంది ఉన్నారు నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీకు గుర్తుండాలి కదా ఇదిగో చూడు ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు ఒక్కటి మగతిరా సినిమా ఇంకోటి నువ్వు రాసిన పేపర్ ఆ రెండో దాన్ని చూడకుండా చేసావంటే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు రాత్రి చదవపోయినా ఇంత ముందు చదివింది గుర్తుందిలే ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా తెలివితే చదువుతాడు తెలివైన వాడు కాపీ కొడతాడు నా దారి కాపీ కొట్టే దారి పేపర్ చూపించే ఎగ్జామ్ రాయి క్వశ్చన్ పేపర్ రా సారీ సిస్టర్ పారు ఏంటి పేపర్ పేపర్ పారు
పేపర్ చూడాలి. కూల్ ఏంటి, నన్ను రాయనివా? పేపర్ ఏంటి? మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పావులవడ్డీకి రుణాలు ఇప్పించొచ్చు కదా. ఎందుకు? 2 రూపాయల వడ్డీకి తిప్పించుకోలేదుగా. అయినా మన ప్రెసిడెంట్ గారు సెకండ్ హ్యాండ్ పేరు సీతయ్య, ఎవడ మాట ఎండో. ఒరే ఎర్రబాబు, మన ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడం? వస్తారా? ఆయనకి బోల్డ్ అని పనులు. లోపల కాల్ రెండు సాపుకొని ఖాళీ కూర్చున్నాను అనుకున్నావు ఏంటి? నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు కదా. అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే 2 విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోక్కోవడం, ఇలా కోడేకితో చెవిలో తిరెట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గాని ఇదిగోండి. అక్కడికేసి అయ్యాక వీరువల పెట్టు. మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిడ్స్ ఏనిరా, అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఏట అలా చూస్తున్నా, పాలిటిక్స్ లో ఎవడ ఏంటో ఆడే పెంచుకోవాలి, పక్కడొచ్చి పెంచడం. రే, ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఏమండి, మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకా వేడి పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గాని జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడు ఎక్కువసిందంటే నమ్మరే. నమస్కారం. నమస్కారం. మినిస్టర్ గారితో మాట్లాడలేక కొంచెం లేట్ అయింది, ఏవో అనుకోద్దు. ఏటిలా వచ్చారు? ఇంద్రమ్మిలు చాలచ్చినాయని అంట కదండి. ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఎరాబులు మీ బామ్మర్తికి ఒంట్లో పోలేదంట. అతి సారా యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలువలు, ఎగిరే పిట్టలు, లేకదోడలు, గంతులు చూసి చాలా కాలం అయింది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్టు కొమ్ములు, కొమ్ములు పిల్ల కాలువలు. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా? ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్ పక్కన ఆటలేంట్రా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ పక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కడి రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమన్నాను కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావు? ఏం చేస్తావురా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతాం. రండ్రా. ఊళ్ళో విషయాలేంటి? మన కొమరీదిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లలు పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరావు పేడంతో చచ్చిపోతున్నాడా? అయ్యి బాబే, అంత కరెక్ట్గా ఎలా చెప్తారండి? ఇలాంటివి ఎన్ని చూడలేదురా. ఈడేవాడురా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఒకసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నన్నా, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా? ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తా? దేంట్లో నువ్వు తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్లెస్ ఫీలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మడసిన ట్రైన్ చేపలు చేసుకోవడం గాడు కంపార్ట్మెంట్. నా వెరీ నెక్స్ట్ ఇంట్రూమెంట్ గోతుల కంపార్ట్మెంట్. నా నెక్స్ట్ ఇంట్రూమెంట్ డౌన్ రౌండ్ ద కంపార్ట్మెంట్. వాట్ దేర్ రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్ ఐ విల్ షో యు హూ యు ఆర్. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమండి?
కరెక్టరా, నూతుల్లో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి అదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. కడుక్కున్న అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుందా? మరంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్ లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే, ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అండి. రే, ఇక్కడ్రా. ఏంట్రా అది? చూడండి రా, అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి, భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. నైన్త్ క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. మీది ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ని, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో, మన తాట ఒలిచేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే, ఎన్ని రోజులు నీ ఎక్కొడతాం, అంతదాకా రాని, చూసుకుందాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే, వెనక్కి తిరగండి రా. ధర్మానికి ధర్మరాజులాగా, న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నా. మీరేమో న్యాయం చెప్పండి. అడగండి రా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీసుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా, ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తాను. మీరు ఏ క్లాసు? నైన్త్. ఓహో, మాస్టరు మీరు నైన్త్ క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. రండిరా, రండి, కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. ధర్మం చెప్పండి. ఏం ధర్మం అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా, మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. షట్ అప్! ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా? ఏదవా, ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవాళ్ళారా, ఏదవాళ్ళారండి. చదవలేక చచ్చిపోతున్నావు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, వెళ్ళి తినిపో. అబ్బాబాబ్బా, ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో, మర్చిపోయాండ్రా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, వెళ్ళి తినిపో. ఇంత లేట్ కదా చెప్పేది. హా, ఇక్కడ ఉందా? అరే, పంచదార చిలక. ఏంటి నాన్న, కరెంట్ ఎక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ? ఎవరి మీద? నాలుగు పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాల? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడా. మాస్టర్ గారు. ఏంట్రా అది? బూడిది గుమ్మడికాయ సార్. నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా, ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకా బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను, ఎందుకు తెచ్చావు? అదే సార్, మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చిరా. అందుకే ములకాలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని.
మీ ఇంట్లో ఇనపెట్టి ఉందా? ఉంది సార్. అది పట్రా. ఇనపెట్ట? మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఇనపెట్టాలేవా? ఏదవ్వా రే, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. ఏదవ్వా ఈడోకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తీసుకోనరా, మీ కళ్ళకి ఎలా కనబడుతున్నారా? బోరగారిచ్చి బురుడిని చేద్దాం అనుకుంటారా? పో. అది కాదు సార్, మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే, నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. వినను. చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళా. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గాని ఈ నారద ముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా? అమ్మా అమ్మా, గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలేంటే? కూరగాయలు. అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్ళి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి ఇచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. రే గిట్టు, నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు రెండు ఐస్లు ఇవ్వు, ఒకటి మ్యాంగో ఇంకటి ఆరెంజ్. ఏ ఇప్పుడే కనిపించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే ఇవి కొనుక్కు తింటున్నా. తింటావురా, బాగా తిను, తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెట్టాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఇది ఒరేయ్, మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా? అదేలా చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఏం సార్ ఆ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించిన చోట కొట్టాలి. రే వెనక్కి తరగరా. రే మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి, ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. అది కూర్చో. ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతానండి. రాయ్. నారదమూని అంటే ఏంటో చూపిస్తానరా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చి. రే కాపీ కొట్టారో చంపేస్తాను, రాస్తూ ఉండండి. రే నా వీప్ మీద పేపర్ కర్ర ఉంది, అయినా ఐదో వాడివి నువ్వెవర్రా? రే మీరు సామాన్యులు కాదురా, వీపునది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా? మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తరగండి. తరగండి వెనక్కి. పోయి తరగారని. దెబ్బలంటే భయం వేధ వల్ల. నువ్వు వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? ఆల్రెడీ పోస్ మాస్టర్. ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రే తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వందో మాస్టర్ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వందో. సరే నేను వంగుతాగాని కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుది. వందో కొట్టని మాస్టర్ పర్లేదు. వంగడి వేద వల్లారా, వయసు పెంచిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు ఇప్పటి నుంచో కొడతారా? కళ్ళగా కోరిక తీరగా నా కసి తీరగా కళ్ళగా కళ్ళగా కోరిక తీరగా కళ్ళగా కోరిక తీరగా నా కసి తీరగా కళ్ళగా కళ్ళగా. అమ్మ అంత
అంత మామూలుగా నడుస్తున్నారా, నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచిపోయింది, మీకెందుకు తగలేదు? పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉండే ఏడేడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ మైనవా కాదురా. నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అంటలేదు సార్, మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోసు సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది, ఇప్పుడు అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చేసా మన సీటుకి ఏమి సరిపోతాయి? ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్. నార్మల్ యాదవా, ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడిని రా. కొట్టిన చోట కొట్టకూడదురా, చేతి మీద కొడతాను రా. నేను చేతి మీద కొడతా, నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ అడ్రస్ ఫాలో అప్ చేయను రా. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. నమస్కారం, కూర్చోండి. జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయండి? అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి. ఏమండి పూజారి గారు, పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? పూర్తయినాయండి. సరే, ఏమయ్యా భద్రం, నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా? ఊరేగింపు కావలసిన పెట్రో మాక్స్ లైట్లతో సహా రెడీ ఉన్నాయి. సరే సరే, ఎరా ప్రసాదం కొండలు రెడీ చేసావా? అయ్యి బాబు చేసేసానండి. అవి చేసేవాళ్ళు ఎత్తాలి, కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం. ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి, ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి? మీలాంటి వాళ్ళు ఉండగా కళాపోషణ లేకుండా ఉంటుందా? అద్భుతమైన డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను. కళారాణి అని శంకరాపురంలో మంజు బార్గా ఏం మాత్రం తీసుకోకుండా డాన్స్ చేస్తే మురమళ్ళతుంది. భరతనాట్యాలు మనకెందుకండి? పెద్ద పోటుగాళ్ళు లాగా మీరే కదా కావాలన్నారు. నాకు తెలుసు మీరేం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు. కరెక్ట్ గా చెప్పారండి. జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం, మన కోసం తోటలో రక్తి నాట్యం. మన ఇంటికి వెళ్తుందా? ఆ పటాలనకాలు ఉన్నాయి. ఆర్తి కర్పూరం అది కూడా అక్కడే ఉంది. కొబ్బరికాయ ఏట్రా, ఎప్పుడు లేంది ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తి గాని పెరిగిందా? ఇవన్నీ దేవుడు కాదు, నా ధీరుడికి. నా మీద ఉండే ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడుతున్నాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే మొదలు కొడతాడు. తొందరగా పోయి స్కూల్కి తయారవ్వు. ఈ రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు. ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడండి? నానా ఈ రోజు స్కూల్ మానట్లేదు. నానా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు. నానా ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. నానా చదివేది కలెక్టర్ చదువు కదా కదా, ఒక రోజు మానేస్తే అయిపోవడానికి. కొంపలే మునిగిపోగానీ రోజుకు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తున్నాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చుని మీ అమ్మకి సాయం చేయి. నానా ఈ రోజు అసలు మానను మానలేను. నేను మానమని చెప్తుంటే మానను మానే నాకు ఎదురు చెప్పయ్యా. ఎవరైనా స్కూల్కి వెళ్ళినట్టే కొడతారు, నువ్వేంటి ఈ స్కూల్కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈ సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదానే చూసుకోగలను. ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది, కానీ మన నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురు మీద బాగా పగబట్టున్నాడు. స్కూల్ ఉండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్ కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు?
ఆయన ఎందుకు సెలవిస్తారు? నేనిప్పిస్తా. ఎలా చెప్పను, చూపిస్తా. హలో హెడ్ మాస్టర్, నారదముని స్పీకింగ్ హియర్. ఏమే నారదముని, ఏమే నారదముని, నువ్వు హైట్ అకౌంట్ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవరా నువ్వు? నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా, మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదనకపోతే నీ ప్యూన్కు బ్రెయిన్ లేదంటారా ఏంటి? అయినా కలెక్టర్ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? పేర్పులో ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా? సారీ, నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు నువ్వు హెడ్ మాస్టర్ ఎలా అయ్యా? ఎలా అవటం ఏంటి సార్, ఎంఏ బిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా. ఆయన డిఈఓ చనిపోతే చదివివ్వకుండా స్కూల్ నడిపిస్తున్నావా? అయ్యో, డిఈఓ గారు చచ్చిపోయారా? నాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. ఓకే ఓకే ఓకే. నమ్మేశాడు. రే, డిఓ గారు చనిపోయారంట, స్కూల్కి సెలవు, గంట కొట్టే. ఓకే సార్, వెళ్ళి. ఒరేయ్, సినిమా స్టార్ట్ అయిపోయింది రా, రండ్రా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? హలో, మేము కూడా సినిమా చూడాలండి, తల తీసి పక్కన పెట్టండి. ఎక్కడో విన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా? నిజంగా చెత్త అయిపోయా. ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాల పేరు ఒకటి నా దగ్గర ఉంటే వీడి తల తీసేసేవాడిని రా. అయినా వీడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్ లో చెప్తా ఉంటే ఇంటర్వెల్ లో ఇంటర్వెల్ లో ఇంటర్వెల్. ఇప్పుడు చూడండిరా. ఏరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను సినిమా చూడని వా? తిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది, నువ్వే థియేటర్ ఓనర్ వా? ఏంటయ్యా నువ్వు సంపెత్తవా? అని చిన్న పిల్లాడు ఏదో తెలియక చేసుంటాడు. ఆడు చిన్న పిల్లాడంటే కోస్తే కోస్తా మాత్రమే సరిపోతాడు ఏదవ్వా. పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాటం రాకూడదంట, వస్తే తల తీసేస్తాడంట. నా తల తీసేస్తాడంటాడు, ఎలా చూస్తున్నాడు చూడు. ఆగు, ఆ తల నీదనుకోలేదు, అందుకే అలా అన్నాను. నా తల నాది కాబట్టి ఎవరు అనుకున్నావురా నువ్వు? నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది, లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం. అబ్బా, నువ్వు ఊరుకోవయ్యా, జరిగింది ఏదో జరిగింది, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడు, నువ్వు వెళ్ళు. సంపెత్తాను ఎద తల తీస్తాడంట తల. అమ్మా, దా దా. నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా, లేకపోతే తల తీసేస్తానన్నదానికి కోపొచ్చిందా? వెళ్ళడుగు, మంచి కాక మీద ఉన్నాడు. ఏంటి మాట్లాడేది? అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? అయినా మీరు ఛాలెంజ్ అయినా మీరేమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా? మీరు వచ్చి మాస్టర్ రావడండి. ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడు ఛాలెంజ్ మీరైనా ఛాలెంజ్ చేస్తారండి. ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోండి. ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏంటి? పిల్లడు ఊరు తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు, ఇచ్చేస్తే పోలే. ప్రెసిడెంట్ నువ్వా? నేనా? మీరే. పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను. ప్రెసిడెంట్ గారండి. ఏంట్రా? అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి. ఏంటది? వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడమే కాకుండా మన ఊరిని తిట్టారండి. మన ఊరిని తిట్టాడా? అవునండి. ఏ ఊరు నుంచి వచ్చారంటే సకినేటిపల్లి అన్నామండి. తొక్కలో సకినేటిపల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి.
తక్కువలో సెగ్నెట్ బెల్ అన్నాడా? అవునండి, అంతేకాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి. అప్పుడేమన్నాడు? బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని చేస్తాడు అన్నాడండి. బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా? ఆ విషయం వాడికి ఎలా తెలిసింది? సరే అయితే వాడు పొగర అంచాల్సిందే. సరే మేస్టర్, ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి. ఏ పిల్లడు కావాలంటే ఆ పిల్లడు సాధించండి. కావాలంటే నా కొడుకును కూడా పంపిస్తాను. మనకి కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఏది ఎమోషన్ అనేసి పిల్లల్ని ఆడించుకోండి అన్నారు, బాగానే ఉంది. మరి ఆ స్కూల్ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి? హెడ్ మాస్టర్ చెప్తాను, ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేయమని. మాస్టర్ మీ పని మీద మీరు ఉండండి. ఈ రోజు నువ్వు నాకు దొరకాలి, ఇద్దరు మనుషులు పెట్టారా సరే నేను గోదావరిలోకి విశ్రాంతికపోతే నా పేరు అన్నాపత్రులు తాతారావే కాదు. ఆడు చేసిన పనికి నాకు శివాలు ఎత్తిపోతుంది. అసలు ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేసాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్క ఎర్రన్న 3000 ఇస్తావా చస్తావాని నా పేక మీద కూర్చున్నాడు. ఏ ఆ జట్క ఎర్రనికి 3000 ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకుని అడుగు. ఎరా ఆ ఎర్రన్న నేను చేసావురా? అబ్బే వీరన్న నేను చేయలేదుమా, ఆడు గుర్రాన్ని జస్ట్ పిలిచానంతే. పిలిచినందుకే 3000 అడిగారా? అది ఎలా పిలిచానంతే? నాకంటే ముందు రణదేవుల్లా కాజల్ ఓడి తీసుకెళ్లిపోతున్నాడు. నాగమే గట్టి తినకు, నాగు మన రణదేవుల్ని ఓడించి మిత్రం ఇంత పరువు కాపాడాలి. నాగు బాస, నాగమే నాగు. లాగిందా? ఏంటి లాగేది? అది ఈ లాగటం కాదు, ఈడే దాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చూరుకుంది. చచ్చిన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్క ఎర్రన్న నానా గొడవ చేస్తున్నాడు. అసలు ఏంటి? మన గోల్ కీపర్ దొరికాడు. ఎవరు మాస్టారు? కిట్టు. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? మాస్టారు వీడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి? పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ వీడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే కిట్టును అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఎదవికి ఆటలో పడితేనే చదువుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. సర్లే వెళ్ళు. ఏం కిట్టు ఆడతావా? మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణ కదా మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే. వీరబాబు ఎలరా, గడియారం తిరగటం లేదు, బ్యాటరీ వేయించమని చెప్పానా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే. రే రేపు పొద్దున్న నుంచి గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు. అదేంటండి గడియారానికి జీవితానికి ముడేటెత్తన్నారు? దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా. సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్ గా తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు యవనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది, గంటల ముళ్ళు ముసల్తానం లాంటిది తిరగలేక తిరగలేక తిరుగుతుంది నీకులాగా. ఏం మాస్టర్ మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా? ఇంకా ఇద్దరు ముగ్గురు దొరకాలండి. ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి? బాగా జరుగుతుందండి. అయితే ఒరే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా? అర్జెంట్ కాదండి, బాబు శరీరంలో అడిపోయాడు. అవునా? తప్పకుండా తప్పకుండా.
బాపడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను. ఈడే పడిపోతా? ఇంత ముసలాయన పడిపోతే బాబు పడిపోయాడు అన్నారంటే. ఈడి పేరు బాబులేండి మన కర్మ కొద్దిని. చిన్నపిల్లల చెరువులేందు పడ్డారా? నేను పడలేదు, ఈత నేర్చుకుందాం కదా అని చెరువులో దిగితే మునిగిపోయాను. ఈ వయసులో నీకు ఈత అవసరమా? 2012లో జలప్రలయం వచ్చి భూమి అంతా మునిగిపోతుందంటగా ఈత వస్తే బతకచ్చు కదా అని. ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదావు అని. నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే, ఈయన ఎవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళ తోసండి. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత పొట్టడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరేవ సార్. నేనెవ్వరా ఈ బాబు.